वेलकम टू तेलुगु फोकस टीवी गवर्नर व्यवस्था वर्सेस राजकीय व्यवस्था मुदुरुतुन्न विवादालु राज्यांग प्रकारं एर्पड़िनटुवंटि गवर्नर व्यवस्था प्रजल नुंचि एन्नुकोबड़िनटुवंटि राजकीय व्यवस्थ मध्य गत कोंतकालंगा विवादालु मुदुरुतूने उन्नायि। प्रभुत्वं तीसुकुन्न निर्णयान्नि गवर्नर तप्पुपड़ुतू वाटिनि निलदीस्तू उंडडं, ప్రభుత్వ పాలనపైన జోక్యం ఎక్కువగా ఉండటం వంటివి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడిన తాము తీసుకునేటువంటి నిర్ణయాలు రాజకీయ కారణాలతో గవర్నర్లు అడ్డుకుంటున్నారనే వాదన ఆయా ప్రభుత్వాలు వ్యక్తం చేస్తుండగా, రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి అధికారంతో తాము పాలనపై జోక్యం చేసుకోవాల్సి వస్తుందని గవర్నర్లు చెబుతున్నారు. ఇదే విధంగా ప్రస్తుత తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కేసీఆర్ ప్రభుత్వం మధ్య వివాదం జరుగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలను గవర్నర్ అడ్డుకోవడంతో గవర్నర్ విషయంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపైన జనాల్లో చర్చ జరుగుతూ ఉంది. ప్రోటోకాల్ ప్రకారం కొన్ని కార్యక్రమాలకు గవర్నర్ను ప్రభుత్వం ఆహ్వానించాల్సి ఉంటుంది. అలాగే గవర్నర్ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించాల్సి ఉంటుంది. గవర్నర్ విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి ఆహ్వానాలు పంపిస్తున్నా కేసీఆర్ మాత్రం హాజరు కాకపోవడం వంటివి మరింత వివాదాన్ని రాజేస్తున్నాయి. వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 154 లెక్కన చూస్తుంటే అన్నిటిపై కార్యనిర్వహణ అధికారం గవర్నర్కు ఉంటుంది. గవర్నర్ నేరుగా లేకపోతే అధికారుల ద్వారా పరిపాలనా విధానాలను నిర్వహించేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 159 ప్రకారం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వహణ అధిపతి అయినా పూర్తి అధికారం రాష్ట్ర మంత్రివర్గంపై ఉంటుంది. మంత్రివర్గానికి నాయకత్వం వహించే మొదటి వ్యక్తినే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సూచనలు పాటిస్తూ గవర్నర్ మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు. రాష్ట్ర పరిపాలనలో రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో గవర్నర్ విధుల్లో భాగం. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ వ్యవస్థ ఏర్పడడంతో విశిష్ట అధికారాలు ఉన్నాయి. గత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య అనేక అంశాల్లో విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికలకు ముందే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే స్థానాన్ని ఇవ్వాలని మంత్రివర్గం సిఫార్సు చేస్తూ గవర్నర్కు పంపిన దానికి ఆమె తిరస్కరించారు. ఇక అప్పటి నుంచి వీరి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. కాజోలి హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ సీట్ల అవకతవకలపైన గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె నివేదిక ఇవ్వాలంటూ కాజోలి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగడంపైన ఆమె ఆందోళన చెందారు. తాను కూడా డాక్టర్నే అని గుర్తు చేశారు. అలాగే తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి ఆత్మహత్యలపైన గవర్నరు నివేదికలు కోరారు. అలాగే ఖమ్మం జిల్లాలోని గణేష్ ఆత్మహత్య గల కారణాలను, రామాయంపేటలో తల్లి కొడుకుల ఆత్మహత్య, నల్గొండలో జరిగినటువంటి గ్యాంగ్ రేపు, ఇలా అనేక అంశాలపైన గవర్నర్ జోక్యం చేసుకుంటూ ఉండడం తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం కలుగుతుంది. గవర్నర్ జోక్యం మితిమీరిందని విమర్శలు చేస్తూనే గవర్నర్ పైన అనేక సంచలనమైనటువంటి ఆరోపణలు తెలంగాణ మంత్రులు చేస్తుండటంతో వీరిలో ఎవరు గొప్ప, ఎవరు అధికారం ఏంటి అనే చర్చలు కూడా ఇప్పుడు ప్రజల్లో జరుగుతూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.